సరిగ్గా ఐదేళ్ల క్రితం 2016 మే 29న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అద్భుత విజయాన్ని అందుకుంది. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోని ఆర్సీబీని ఫైనల్లో ఓడించి తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. ఆద్యంతం ఉత్కంఠంగా సాగిన నాటి మ్యాచ్ అభిమానులకు కావలసిన మజాను అందించింది. ఒకవైపు డేవిడ్ వార్నర్ మెరుపులు, మరోవైపు విరాట్ కోహ్లీ దూకుడు. ఆరంభంలో క్రిస్ గెల్, ఆఖరులో బెన్ కటింగ్ విధ్వంసాలు. మొత్తంగా నువ్వా నేనా అన్నట్టు సాగిన పోర్లో ఆఖరుకు 8 పరుగుల తేడాతో హైదరాబాద్ జట్టు విజయాన్ని అందుకుంది. ఆ మర్చిపోలేని మధురానుభూతులను ఓసారి గుర్తు చేసుకున్నట్లయితే 2016 ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ సూపర్ ఫామ్లో ఉంది. ఎలాంటి స్కోర్లనైనా అలవోకగా ఛేదించేలా కనిపించింది. ఇక ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ కెరీర్లోనే అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఏకంగా అప్పటికే 4 శతకాలు బాధేశాడు. అలాంటిది చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో టాస్ గెలవగానే హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ని ఎంచుకుంది. వార్నర్ 38 బంతుల్లోనే 8 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 69 పరుగులు, శిఖర్ ధావన్ 28 పరుగులతో పాటు, యువరాజ్ సింగ్ 38 పరుగులతో పాటు, చివరిలో బెన్ కటింగ్ 15 బంతుల్లోనే 39 పరుగులతో విధ్వంసం సృష్టించడంతో హైదరాబాద్ జట్టు 208 పరుగులు చేయగలిగింది. ఇక జోరు మీదున్న ఆర్సీబీ అందరూ ఊహించినట్లుగానే పరుగుల సునామి సృష్టించింది. క్రిస్ గేల్ 38 బంతుల్లో 76 పరుగులు, విరాట్ కోహ్లీ 35 బంతుల్లో 54 పరుగులతో ఆకాశమే అద్దుగా చెలరేగుతూ శుభారంభాన్ని అందించారు. బౌండర్లు మాత్రమే బాధ్యత అన్నట్లు గేల్ ఇన్నింగ్స్ సాగడంతో టీమ్ స్కోర్ 6 ఓవర్లలోనే 59 పరుగులు, అదేవిధంగా 9 ఓవర్లలోనే 100 పరుగులు దాటేసింది. దాంతో ఆర్సీబీ విజయం సులువని అంతా భావించారు. కానీ జట్టు స్కోరు 114 వద్ద గేల్ను బెన్ కటింగ్, అదేవిధంగా 140 వద్ద కోహ్లీని బరీందర్ శరణ్ పెవిలియన్ పంపడంతో బెంగళూరు జోరుకు బ్రేకులు పడ్డాయి. 15 ఓవర్లకే 150 దాటిన ఏబీ డివిలియర్స్ 5 పరుగులు, రాహుల్ 11 పరుగులు, వాట్సన్ 11 పరుగులతో విఫలమవడంతో ఒత్తిడి పెరిగింది. ఆఖరులో 18 పరుగులు అవసరం కాగా భువనేశ్వర్ కుమార్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. తొలి 3 బంతుల్లో 3 పరుగులు ఇవ్వగా ఆఖరి 3 బంతుల్లో కేవలం 6 పరుగులే ఇవ్వడంతో హైదరాబాద్ జట్టు విజయం లాంఛనమైంది. వార్నర్ సేన తొలిసారి ట్రోఫీని ముద్దాడగా మరోవైపు ఆర్సీబీ సువర్ణావకాశాన్ని చేజార్చుకుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఐపీఎల్ అప్డేట్తో మీ ముందుంటాను ఫ్రెండ్స్.